నిధులు అది రాలేదు ఇది రాలేదు మేము ఎంత అడిగితే ఇంతే ఇచ్చారని పుంకాను పుంకాల ఉపన్యాసాలు ఇస్తాం నియంతృత్వ ధోరణతో వ్యవహరిస్తున్నటువంటి మోడీ అరాచకంతో వ్యవహరిస్తున్నటువంటి అమిత్ షాలు ఇవన్నీ కూడా మనం విమర్శలు చేస్తూనే ఉంటాం కానీ వాస్తవాలు మాత్రం అసలు మనకి పని జరిగినప్పుడు చెప్తాం దానికి సజీవమైనటువంటి సాక్ష్యం రీసెంట్గా వచ్చినటువంటి అభివృద్ధి నిధులకు సంబంధించి ఇవన్నీ పక్కన పెడితే గతంలో తుఫాన్ వస్తుంది వరదలు వస్తాయి ప్రాణాలు పోతాయి ఆస్తులు కోల్పోతారు ఒక ఆరు నెలల్లో ఏడు నెలలలోపో రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ తుఫాను వరదలు తగ్గిపోగానే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సాయం అడుగుతుంది కేంద్రం నివేదిక అడుగుతుంది వీళ్ళు నివేదిక పంపిస్తే దాన్ని చూడడానికి అక్కడి నుంచి కరువుతో సహా ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి అక్కడి నుంచి ఒక బృందం వస్తుంది ఇక్కడ చూస్తుంది వంద రూపాయలు అడిగితే పది రూపాయలు పదిహేను రూపాయలు చేతిలో పెడుతుంది ఇది పదిహేను ఇరవై సంవత్సరాల నుండి మనం చూసినటువంటిది లేదా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి జరిగినటువంటి తంతు బెచ్చమేసినట్టు వేసుకుంటూ వచ్చారు దానికి తర్వాత ఒక నిబంధనలు పెట్టుకొచ్చారు మోడీ సర్కార్ వచ్చిన తర్వాత మంచి జరిగినప్పుడు మంచి చెప్పాలి చెడు జరిగినప్పుడు చెడు చెప్పాలి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ముందస్తు నిధి సిస్టమ్ పెట్టారు దాన్ని రాష్ట్రాల దగ్గర పెట్టారు నేను అప్పట్లో ఉద్వూర్ తుఫాన్ అప్పుడు చెప్పాను అట్లాగే శ్రీకాకుళంలో తుఫాన్ అప్పుడు కూడా చెప్పాను ముందుగానే నిధులు వచ్చినాయి ఈవెన్ అక్కడ కట్టించిన ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం సహాయానికి అందించినటువంటి డబ్బులు కూడా కేంద్రాన్ని అయ్యాయి సరే దాంట్లో మనకి మీడియా ద్వారా చేసినటువంటి విష ప్రచారంతో అసలు వాస్తవాలని మరుగుపరిచేటువంటి క్రమాన్ని పక్కన పెడదాం తాజాగా ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఫణి తుఫాను ఇది ఆంధ్రాకి పెద్ద ఇంపాక్ట్ లేదన్నటువంటిది ఫైనల్గా తేలింది కానీ ముందస్తుగానే ఏ ఏ రాష్ట్రాల మీద దీని ప్రభావం ఉందో అంచనా వెయ్యగానే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒరిస్సా పశ్చిమ బెంగాల్ ఈ నాలుగు రాష్ట్రాల మీద దీని ప్రభావం ఉందని తెలియగానే ఒక వెయ్యి ఎనభై ఆరు కోట్లు రిలీజ్ చేశారు ఇందులో ఆంధ్రప్రదేశ్కి రెండు వందల కోట్లు ఒరిస్సాకి మూడు వందల నలభై కోట్లు తమిళనాడుకి మూడు వందల ఎనభై కోట్లు పశ్చిమ బెంగాల్కి రెండు వందల ముప్పై మూడు కోట్లు రిలీజ్ చేశారు ఈ డబ్బులు ఏంటంటే ముందుగా దగ్గర పెట్టుకోవడం ఎందుకంటే ఫైనాన్షియల్ మన అయింది కాబట్టి లేకపోతే ఫైనాన్షియల్ బడ్జెట్లో ఉన్నటువంటి కేటాయింపులు అమౌంట్ ముందే వచ్చేస్తుంది దానికి రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ కొంత యాడ్ చేసుకుని దగ్గర పెట్టుకోవాలి ముందుగానే అక్కడ షెల్టర్స్ ఏర్పాటు చేయడము మెడి మెడిసిన్ ఏర్పాటు చేయడము ఫుడ్ ఏర్పాటు చేయడం క్లాత్ ఏర్పాటు చేయడం అవన్నీ కూడా చేసుకోవాలి ఇదివరకు అవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు చేసి తర్వాత బిల్లులకి ట్రై చేస్తే అంతో ఎంతో పడేసేవాళ్ళు అట్లా కాకుండా ఒక సిస్టమేటిక్ వే ఇదిగో ఈ షెల్టర్కి ఎంత ఇవ్వాలి అట్లాగే ప్రజలకి ఎంత ఖర్చు పెట్టాలి ప్రతి ఒక్కళ్ళకి భోజనానికి ఎంత పెట్టాలి ఇది ఒక సిస్టమ్ ఇచ్చేశారు ఇదే ప్రొసీజర్ అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే అదే ఏ దశాబ్దాలుగా లేనటువంటి ఒక మంచి సంప్రదాయాన్ని తీసుకొచ్చినప్పుడు అది ఇప్పుడు చర్చకు వచ్చినప్పుడు ఇది మాత్రం ప్రస్తావన లేదు ఏదో మొక్క అక్కడ వేసి పడేశారు అదే సందర్భంలో దీని గురించి ఇదే ప్రభుత్వాలు కానీ ఇదే ముఖ్యమంత్రులు ఇదే వీళ్ళు మాట్లాడరు బట్ వాళ్ళందరూ ప్రజాస్వామ్య పరిరక్షకులు అంగీకరించాలి మనం